మరి ఆచి నా పేరు రాసిన దస్తావేజు మీద సంతకాలు ఏనాయా? డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేశాను. అమ్మ సంతకం చేయాలి. ఇవాళ మంచి రోజు కదట. ఆచి కోడల పేరు రాస్తే మంచి రోజు ఎలా అవుతుంది? ఈరోజు చాలా బాగుంది, సంతకాలు పెట్టమనండి. పెళ్ళం పేరు మీద ఆస్తి అంతా అప్పచెబుతుంది. ఆ తర్వాత దాని చేతిలో కీలబొమ్మైపోతావురా. నేను ఎందుకు చెప్తున్నానో ఆలోచించుకో. రాసిస్తానే మాట ఇచ్చాను. మాట ఇచ్చిన తర్వాత తప్పడం మన ఇంట వంట లేదు. పెళ్ళం చేతికి ఆస్తిని అప్పచెప్పడం కూడా మన ఇంట వంట లేదురా. మొగుడు చెప్పు చేతుల్లో పెళ్ళం ఉండాలి గాని. ఆ పెళ్ళ అని చెప్పినట్టు మొగుడు వినకూడదు. నిజమే, కానీ ఏం చేస్తావు? ఈ ఇంట్లో నేను పెళ్ళాన్ని, అది మొగుడు. నువ్వు సంతకం పెట్టమ్మా. పెట్టవే. ఇవిగో డాక్యుమెంట్స్, అమ్మ సంతకం చేసింది. నువ్వు నోట్లో నాలుగు లేని మగాడివి. నాలుగు లేదా? ఎందుకు? వచ్చి రుచిని చూడటానికి మాత్రమే. మీ ఆవిడ చెప్పిన దానికంతా అందాల తారా అనడానికి మాత్రమే పనికొస్తుంది. మీ భార్య వల్ల చాలా రోజులు బాధపడ్డావు. ఇప్పుడు ఆ బాధకు అలవాటైపోయావు. ఈ ఇంటి పెత్తనమంతా నీ ఆవిడదే. మీ భార్య ప్రాణం ఎక్కడుందో తెలుసా? ఆవిడ శరీరంలో లేదు. నా ప్రాణం నాలో లేదు, నీలో ఉంది. నువ్వు నాలో ఉన్నావు తల్లి. నీ అనుగ్రహం ఎల్లప్పుడూ నాయందు, నా కుటుంబం ఎందు, నా బిడ్డల ఎందు, నా బిడ్డల బిడ్డల ఎందు కరగకుండా ఉండేట్టుగా ఎప్పుడు కాపాడు తల్లి. సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. భూమి మీద ఉండే మనుషులందరూ నీ చుట్టూ తిరుగుతున్నారు నీ అనుగ్రహం కోసం. తల్లి ఎల్లప్పుడూ మమ్మల్ని చల్లగా కాపాడు. ఏడుగొండలవాడా వెంకటరమణ, నాయన నే చెప్పినట్టు నీ మొక్కుబళ్ళని తప్పకుండా తీరుస్తున్నాను. ఒక్క సహాయం చెయ్యి. ఆ మహాలక్ష్మితో చెప్పి మా ఇంట్లో ఎప్పుడూ ఉండమని కాస్త సిఫార్సు చేయనాయన. నీకు ఒక రత్నం లాంటి కూతురు ఉంది. పేరు కూడా రత్నమే. నువ్వు చెప్పాలా నేను చెప్పు? మీరే చెప్పండి స్వామి. ఆ కూతురు తండ్రి పోలిక, కానీ లక్షణాలన్నీ నీవే. సరే, ఆ అమ్మాయికి పెళ్ళి అయిందో లేదో చెప్పండి చూద్దాం. అనుమానంతో ఎందుకు పిలిచావు? అయ్యో, అదొక పెళ్ళ. ఆ పెళ్లిలో గొడవ జరిగిందా? జరిగింది. ఇప్పుడు ఆ అల్లుడు ఈ ఇంట్లోనే ఉంటున్నాడు కదా? మీ ఇంట్లో ఉండిపోబట్టే కదా. అటు మా నాన్నకేమో చెడైపోయాను, ఇటు మీ అమ్మకేమో చులకన అయిపోయాను. కట్నం లేకుండా నిన్ను తీసుకొస్తే మా నాన్న పంపానంటున్నాడు. కట్నం సంగతి తెచ్చితే కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెడతానంటుంది మా అత్తగారు. ఇప్పుడు నేనేం చేయను? ఏడవద్దంటున్నాను. అంటే మీరు చెప్పిందంత నిజమే అనుకోండి, కానీ ఇంట్లో మీకు ఏ ఇబ్బంది కలుగుతోంది? నేనున్నాగా. ఉన్నావా ఇలాక్క? ఉంటావు. ఉన్నావే ఎందుకు? మేమేమంటుంది, ఈ ప్యాంట్లేమో లంగాలా ఉన్నాయంట. ఈ లంగా ప్యాంట్లు వేసుకోకూడదంట. ఇంకేం వేసుకోను? లంగారు వేసుకోనా? వేసుకోండి. వేసుకున్నా. లంగారు వేసుకోనా? లంగారు వేసుకోనా? అమ్మొచ్చునా సరే, అమ్మ అమ్మొచ్చునా సరే. ఏమిటి ఏదో అమ్మ అమ్మకి అమ్మ అని ఏదో అంటున్నావు? అదే అమ్మకి అమ్మ అమ్మమ్మ అమ్మమ్మ. ఒళ్ళు దగ్గర పెట్టుకోమందా? అవునవును. ఏమిటి మరి గాంట్రింగ్ చేస్తున్నావు? పులిహోర మెళ్ళ వేసుకుని అరిచినంత మాత్రం మగాడి కాలేవు. వెళ్ళి పనులు చూసుకో. అమ్మాయిని గురించి చాలా కరెక్ట్ గా చెప్పారు, మరి అబ్బాయిల గురించి ఏం చెప్పలేదే. వస్తున్నా వస్తున్నా, మీ అబ్బాయిల దగ్గరకే వస్తున్నా. మీకు సూరి చంద్ర లాంటి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. నిజమే, కాకపోతే పెద్దవాడి పేరు చంద్రుడు, చిన్నవాడి పేరు సూర్యుడు. ఆ చంద్రుడికి కాస్త గ్రహణం పట్టినట్టుగా అనుమానం. అవును బాబు, ఒక అతని దగ్గర 25,000 అప్పు తీసుకుని బట్టల వ్యాపారం పెట్టాడు. అందులో నష్టం వచ్చింది. ఆయన కోర్టులో డిగ్రీ తీసుకున్నాడు. మా ఆవిడ అప్పు తీర్చుంటోంది. ఒక బిడ్డ తల్లి అయిన అతని భార్య ఇప్పుడు నీ మొగుడు చేతుల్లో, నీ ఆవిడి చేతుల్లో ఉంది.
ఏమ్మా ఇంకా బట్టలు ఉతకడం కాలేదు వంటంతా అలాగే ఉండిపోయిందే ఈ పని ఇంతసేపు అయితే ఎలాగే పడకొండింటికి నేను భోంచేస్తానని నీకు తెలుసు కదా పెద్దతనం ఆకలికి ఉండలేను ఈ కాలం పిల్లలకన్నీ చెప్పి చెప్పి చేయించాలి అయిపోయిందయ్యా త్వరగా కానీ ఒరే ఎక్కడున్నారా సన్నాసి మరి మా రెండో అబ్బాయి సూర్యాని గురించి ఏం చెప్పలేదే ఈజ్ ఎ హీరో ఎప్పుడు సూర్యుడిలాగే ప్రచండంగా వెలుగుతాడు ఇంటి కష్టాలన్నీ ఇలా 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 తీర్చేస్తాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా బిఏ ఫైనల్ ఇయర్ బిఏ మొత్తం ఎన్ని సంవత్సరాలండి మూడు థర్డ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామినేషన్ పరీక్ష రాస్తున్నాడు అంత కరెక్ట్ గా చెప్పారండి చెప్పారు కాబట్టి ఈ సాల్వా రవీంద్ర భారతులు ఇచ్చారు ఈ పంచ పెంచువాడాలు ఇచ్చారు మరి తుండు ఇది ఒక ఇంట్లో కత్తిరించి చేశారు అప్పుడు ఇచ్చారు ఒకటి నువ్వు మర్చిపోయావు కానీ నేను మర్చిపోలేదు ఈ రేఖ ఎందుకు దాచావు నేను దాచలేదు ఎందుకు దాచావు అయ్యో నేను దాచలేదు ఇంకో ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి తల్లి చచ్చిపోయేటప్పుడు ఆ అబ్బాయిని వారి ఆస్తిని మీ ఆవిడ చేతిలో పెట్టిపోయింది అవునా ఏమిటా ఇది పాలు వెతకమంటే ఇంకా ఇక్కడే కోరుస్తున్నావు నువ్వు బలంగా నలుగురు నన్ను తొలగ మీద చూస్తున్నారు ఏ ఎందుకు ఏమైందని నాకు డబ్బు లేదని నా బలే డోలు నడిచే నేను మా ఊరెళ్ళిపోతాను నీ పని దగ్గర నా దగ్గర ఎక్కడ ఉందా ఊర్లో ఉంది నా దగ్గర ఇచ్చింది కాగితాలు నిన్ను మీ అమ్మ నా చేతిలో పెట్టిపోయిందంటే ఎవర్రా నలుగురు చెప్పు కాస్త వాళ్ళ మక్కలు విరగొడతాను నీ బుద్ధి పాడు చేస్తున్నారు దొంగ విధాలు ఇదిగో చూడటం నీ దగ్గర 10 ఎకరాలు ఉందని తెలిస్తే ఈ నలుగురు విధాలే కాదు ఇంకా 10 మంది విధాలు కలిసి నీ చుట్టూ చేసి నిన్ను పాడు చేస్తారా పడిపోతావు దగ్గర డబ్బు ఉందని తెలిస్తే అంతే ప్రపంచం నా దగ్గర ఉందరు మా పిల్లి తోమంటే మరి నాకు పుట్టి కొడు వెంకట ఎప్పుడు గుర్తిస్తావు నీ పెళ్లి గుర్తిస్తాలే నేను చెప్పింది జాగ్రత్తగా విను ఈ ఇంటికి ఒక రాబందు రాపోతుంది నమస్కారం బావగారు వచ్చావు వచ్చావు అని సాగదీయడానికి వచ్చావా అని అనడానికి మధ్య చాలా లిటిగేషన్ ఉంది బావా నువ్వు ఎట్టా అన్నా సరే నేను వచ్చాను నేను తెచ్చాను ఇక లోపలి అక్కయ్య అక్కకి దండం పెట్టు నమస్కారం అత్తయ్య చెచే ఏ ముఖం పెట్టుకొచ్చావరా అక్కయ్య అంటూ పెద్దవాడిని బట్టల షాప్ అని వ్యాపారంలో దించి వాడిని ముంచి ఉన్న డబ్బంతా కాజేసి వాడిని మోసం చేసి అక్కయ్య అంటూ వచ్చావు సిగ్గు లేకుండా కూతుర్ని వెంట పెట్టుకుని ఏమిటి అక్కయ్య అల్లుడు దురదృష్టానికి నన్ను తిడతానే నేను అట్లాంటి వాడిని కావాలంటే చూడు 50 ఎకరాల సుక్షేత్రమైన మాగాని నానా గడ్డి గడిచి సంపాదించుకున్నాను మొత్తం నీ పేరున ట్రాన్స్ఫర్ చేయించి దస్తావేజులతో సహా తీసుకొచ్చాను తీసుకో చూస్తూ ఉండు ఒంటికి ఇంటికి బంగారు పూత పూయించేస్తాను 50 ఎకరాలు నా పేరు రాసావా కారణం కారణమా దీన్ని కన్నానుగా అందుకు ఓ అదే విషయం నేను అనగా నక్క జిత్తుల అప్పారావు జక్కలపాడు ఒరే ఇందులో ఏం చిక్కులు లేవు కదా అలాంటివి ఏమైనా ఉంటే నీ పాటలు కుక్కలు పడవు ఏమిటక్కయ్య పిల్లనిచ్చుకునే తోట ఇట్టటి పని చేస్తానా ఏదో మనం మొదటి నుంచి అనుకుంటున్నట్టు దీనికి సూర్యానికి నీ చేతుల మీదుగా పెళ్లి జరిపిస్తే దానికేం లేరా ఇదిగో చూడు ఒరే దేవుడు ఉన్నాడురా నువ్వు ఎన్ని చేసినా ఈ ఆస్తి ఎక్కడికి చేరాలో అక్కడికే చేరింది ఈ ఆస్తిని కూడా ఎక్కడికి చేరతాలో అక్కడికి చేరిస్తే నా బాధ్యత వదిలిపోతుంది చూద్దాంగా సూర్యం కూడా వస్తాడుగా అప్పుడు ఎంత ఉందని ఇవన్నీ నించో మాట్లాడేది కూర్చోవాలి దీన్ని ఎప్పుడో తప్పుడు చూసాను ఇప్పుడు ఇంత అయింది రాని కూర్చున్నారే ఇంకా ఇంత అవ్వకముందే ఈ పెళ్లికి అంతా కనిపించేస్తే కూర్చోవే బంగారు తల్లి నా పేరు బంగారు తల్లి కాదు వరలక్ష్మి నువ్వు మహాలక్ష్మి దీనికి మాటలు కూడా వచ్చాయరో కూర్చో ఇదిగో చూడు చూడక్కయ్య నువ్వు అండం కూడా అయిపోయింది నేను వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకోనా తొందర ఏమిట్రా ఎంతైనా నువ్వు నా పిన్నమ్మ కొడుకువి వరుసగా తమ్ముడివి
నీ కూతుర్ని నా కొడుకు చేసుకోవడంలో తప్పేం లేదు. ఎందుకైనా మంచిది, అబ్బాయి పరీక్షలు అయిపోయి వచ్చేస్తాడు సూర్య. పాట కూడా మాట చెప్పి తేల్చేద్దాం. ఎంత చిక్కిపోయినావురా, ఆ పట్టణవాసాల్లో అడ్డమైన హోటల్ తిండి తిని పూర్తిగా చిక్కిపోయినావు నాయన. అయ్యయ్యో, నువ్వు ఎప్పుడు వచ్చావు మామయ్య? నేను వచ్చానాయన, అన్నట్టు మర్చిపోయా. ఆ 50 ఎకరాలు ఇదిగో 50, ఇప్పుడేగా వచ్చాడు. ఎక్కడికి పోతుంది 50 ఎకరాలు? మన దగ్గరగా ఉంటుంది, ఎక్కడికి రావాలో అక్కడికే వచ్చింది. నువ్వు ఉండు, కష్టమైన విశ్రాంతి తీసుకొని. ఏం వరాలు, నువ్వు కూడా వచ్చావా? అవును, నేను వచ్చా. నాన్న నాకు సిగ్గేస్తున్న లోపలికి వస్తాగా, దానికి సిగ్గు వచ్చిందిరా. రత్నం బాగున్నావు బావా? నాకేం బావా, అన్ని సక్రమంగా. వేళ వేళకి ఇంట్లో మిగిలినవన్నీ తిని నున్నగా ఉన్నాడు. వాడికి ఏం తక్కువ కానీ నాయన, నువ్వు వెళ్ళి త్వరగా స్నానం చేసి భోజనానికి రెడీగా. నీకు ఇష్టమైనవన్నీ చేశాను నాయన. చూసావు, నువ్వు వెళ్ళి అన్నయ్యకి ఏం కావాలో చూడు. అత్తయ్య గారు, నేను నీవా? వాడి బట్టలు ఏమైనా ఉంటే ఇస్త్రీ చేయపో. క్యారోకు బాబు, క్యారోకు. నా బుద్ధి కాదు. నువ్వా సూర్య, బాగున్నావా? బాగానే ఉన్నాను వదిన. నీ పరిస్థితి చూస్తూ నువ్వు బాగున్నావా అని అడగటానికి నాకు నోరు రావటం లేదు. నాకేం బాబు, బాగానే ఉన్నానుగా. భర్తకు దూరమైన భార్య, అత్త చేతుల్లో బానిసగా బతికే కోడలు, ఎంత బాగుంటుందో నేను ఊహించుకోగలను. వదిన, నీకోసం ఈ చీర తీసుకొచ్చాను. నాకెందుకు బాబు? తీసుకో వదిన, పర్వాలేదు. బాబు, నీకు బిస్కెట్ ప్యాకెట్. వదిన, అన్నయ్య ఈ మధ్య ఎప్పుడైనా ఇక్కడికి వచ్చాడా? రాజాలా బతకాల్సిన అన్నయ్యకి ఇలాంటి పరిస్థితి కల్పించాడు అప్పారావు మావి. రాజాలా బతకాల్సిన అన్నయ్య పూజాలా తిరుగుతున్నాడు గాని అయిందా? అత్తగారి మీద ఆరోపణ, వదిన గారి మీద సానుభూతి. కొంచెం రానాయనా, నీతో మాట్లాడాలి. వస్తున్నానమ్మా. ఏంటమ్మా? కొంచెం రానాయనా. ఏం లేదు, మా వరాల్ని నీకు ఇచ్చి చెయ్యాలని చిన్నప్పటి నుంచి అనుకుంటుందేగా. అది వాడికి తెలుసుగా. మరి ముహూర్తాలు పెట్టుకోమంటావా? ఆగు, తొందరపడతావే. వాడితోటి మాట్లాడాలి, ఆయనతోటి మాట్లాడాలి. ఏమండి, ఏమంటారు? నేనేమంటాను, నువ్వేమంటే దానికి తందానతాన అంటాను. నలుగురిలోనూ పరుగు తీయడమేనా? నాన్న, అమ్మ చెప్పిన ప్రజానికి నువ్వు తందానతానా? నేను మాత్రం అలా అనలేను. ఈ పెళ్లి చేసుకోనంటే ఎట్టానాయనా? ముందుగానే 50 ఎకరాలు నీ పేర్లో రాసి కాగితాలు అక్కయ్య చేతికి కూడా ఇచ్చాను. 50 ఎకరాలతో నన్ను కొనలేవు మామయ్య. కరెక్ట్, నేను అదే మాట చెప్తాను నాయన. నా బిడ్డ కొన్ని లక్షలు ఖరీదు చేస్తాడని చెప్తాను కదరా నీకు. ఏం చేస్తాం, చూడండి, వాడి దగ్గర ఉండేది 50. ఆ 50 ఎకరాలు నాకు ఇచ్చేసాడు. ఆ పైన తల తాకట్టు పెట్టాయి, ఏదైనా సర్దుతాడు. దాని గురించి నువ్వు ఆలోచించగా, నీ సంగతి ఏమిటో చెప్పు. నువ్వేమైనా చెప్పమ్మా, ఈ పెళ్లి మాత్రం జరగదు. ఇది ఏదో సినిమా డైలాగ్ లాగా ఉందే. ఊరుకో, ఏమిటి అపచకునం మాటలు? పెళ్లిళ్ళు జరుగుతాయి. ఇప్పుడు నీ కూతురు కొంచెం క్రాక్ అని మా వాడికి అమ్మాయి, నేను వాడి అభిప్రాయం చెప్తున్నాను. మరి కాలం అమ్మాయిలు సినిమాలు గినాలు చూస్తారుగా, కాస్త ఈ మాదిరిగా ఉంటే లూజ్ అని. 50 ఎకరాలు? నీ 50 ఎకరాలు మండిపోను. 50 ఎకరాలతో ప్రపంచం కొట్టాలంటే ఏమిట్రా? ముష్టి 50 ఎకరాలతో ఏమవుతుంది కాలంలో? అది కాదు, ఒకసారి ఇచ్చిన తర్వాత మా మామ అంటే మా భూమి, మా దేశం, మా ఇది.